హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. ఒక దేశం కలిగి ఉన్న సైనిక బలం ఆధారంగానే ఆ దేశం యొక్క శక్తి సామర్థ్యాలు అంచనా వేయగలం. అయితే ఇప్పుడు ఈ లైన్ పూర్తిగా పనిచేయదు, ఎందుకంటే సైనిక బలంతో పాటు వాయుశక్తి ఉంటేనే యుద్ధరంగంలో విజయం సాధించవచ్చు. ఆధునిక యుద్ధంలో అధునాతన ఆయుధాలు కలిగి ఉంటే సరిపోదు. ఉదాహరణకు చైనా వద్ద ఆధునిక నావికాదళం, విధ్వంసక అణు ఆయుధాలు ఉన్నప్పటికీ అవేవీ అమెరికా ఎయిర్ ఫోర్స్తో సరితూగవు. ఇప్పుడు యుద్ధం నేల నుండి నింగికి చేరింది. ఈ యుద్ధంలో గెలవాలంటే ఆధునిక ఫైటర్ జెట్స్ కావాల్సిందే. యుద్ధరంగంలో ఆధిపత్యం చెలాయించడానికి ఫైటర్ జెట్స్ చాలా ఉపయోగపడతాయి. ఇవి పోరాట మార్గాన్నే మార్చేయగలవు. వీటిని మల్టీటాస్క్ కోసం వినియోగించవచ్చు. ప్రస్తుతం వీటిని ఫైటర్ జెట్ బాంబర్, ఇంటర్సెప్టర్, హెవీ ఫైటర్ మరియు నైట్ ఫైటర్గా వినియోగిస్తున్నారు. 21వ శతాబ్దపు ఫైటర్ జెట్లన్నీ 5th gen జెట్స్ అని పిలుస్తారు. 5th generation జెట్ ఫైటర్స్ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. స్టీల్త్, ఎటువంటి రాడర్స్ కూడా వీటిని గుర్తించలేవు. ఏ సమయంలోనైనా ఏ దేశంలో అయినా ఇవి సులభంగా దూసుకుపోగలవు. శత్రుదేశాలు వీటిని గుర్తించడం దాదాపు అసాధ్యం. అధునాతన ఏవియానిక్స్, పైలట్లకు అనుకూలంగా ఉండే ఇంజనీరింగ్ వ్యవస్థ ఇందులో ఉంది. ఈ జెట్ ఫైటర్స్లో అడ్వాన్స్డ్ ఏవియానిక్ టెక్నాలజీ ఉండడంతో పైలట్లు మరింత సులభంగా వీటిని నడపవచ్చు. సెన్సార్లు మరియు నెట్వర్క్డ్ డేటా ఫ్యూజన్, వీటి ద్వారా సమాచారాన్ని వేగంగా అందించడంతో పాటు శత్రువు విమానాలను కూడా గుర్తించవచ్చు. మల్టీరోల్ సామర్థ్యం, ఈ విమానాలను ఫైటర్ జెట్ బాంబర్, ఇంటర్సెప్టర్, హెవీ ఫైటర్, నైట్ ఫైటర్గా కూడా వినియోగించవచ్చు. కేవలం ఇవి యుద్ధానికి మాత్రమే కాదు, ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా ఏ పనికైనా వినియోగించవచ్చు. ప్రస్తుతం యుద్ధ విమానాలు ఏ దేశంలో ఉంటే ఆ దేశం మిగతా దేశాలను కంట్రోల్ చేసే శక్తిని కలిగి ఉంటున్నాయి. ఈ ఫైటర్ జెట్స్లో 5 అత్యంత శక్తివంతమైన జెట్స్ ఇప్పుడు చూద్దాం. 5, సుఖోయ్ S-57. రష్యా తయారు చేసిన S-57 ఫైటర్ జెట్స్ 5th generationకు చెందినవి. S-57 అనేది సింగిల్ సీట్ ట్విన్ ఇంజిన్ ఫైటర్ విమానం. ఇవి హెవీ డ్యూటీ, లాంగ్ రేంజ్, మల్టీరోన్ పనులను పర్ఫెక్ట్గా పూర్తి చేయగలవు. ఈ విమానాలను సుఖోయ్ సంస్థ తయారు చేసింది. అదే సంస్థ భారతదేశానికి S-30 ఫైటర్ జెట్స్ను అందిస్తోంది. S-57 భూమి, గాలి మరియు ఉపరితల లక్ష్యాలు సులభంగా ఛేదించగలదు. స్వల్పశ్రేణి క్షిపణులను మరియు ఉపరితల క్షిపణులు, మధ్యశ్రేణి క్షిపణులను ప్రయోగించగలదు. ఈ విమానం 250 కిలోలు, 500 కిలోలు, 1500 కిలోల బాంబులను సులభంగా మోయగలదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్స్లో S-57 5వది. 4, డసాల్ట్ రఫైల్. డసాల్ట్ రఫైల్ ఫ్రెంచ్ వైమానిక దళానికి వెన్నెముక. ఈ విమానాలను ఫ్రాన్స్ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు మరియు ఆయుధాలతో తయారు చేసింది. ఈ విమానాలు సింగిల్ సీట్ మరియు డ్యుయల్ సీట్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఫైటర్ జెట్స్. ఇవి హెవీ డ్యూటీ, లాంగ్ రేంజ్, మల్టీరోల్ పనులను పర్ఫెక్ట్గా చేయగలవు. తాజాగా భారత్ కొన్న రఫేల్ జెట్స్ ఈ సంస్థకు చెందినవే. రఫేల్ ఫైటర్ ప్రత్యేకతలు చూస్తే నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుందనడంలో అతిశయోక్తి లేదు. రఫేల్ గంటకి 2000 కిలోమీటర్ల వేగంతో 50,000 అడుగుల ఎత్తుకు ఎగరగలవు. రఫేల్ రేంజ్ 3700 కిలోమీటర్లు. ఈ ఫైటర్ జెట్ మొత్తం పొడవు 15 మీటర్ల 27 సెంటీమీటర్లు. వింగ్ స్పాన్ దాదాపు 11 మీటర్లు. ఒకేసారి 9500 కిలోల ఆయుధాలు మోసుకెళ్లగల సామర్థ్యం రఫైల్ సొంతం. ఇది సుఖోయ్ కంటే కూడా 1500 కిలోలు ఎక్కువ. నిమిషానికి 2500 రౌండ్ల ఆయుధాలను పేల్చగలదు. అన్నింటికంటే పెద్ద విషయం, అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలగడం రఫైల్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత. రఫైల్ లాంటి యుద్ధ విమానం చైనా, పాకిస్తాన్ దగ్గర కూడా లేవు. అందుకే భారత్ వీటిని కొనుగోలు చేసింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్స్లో డసాల్ట్ రఫైల్ 4వ స్థానంలో ఉంటుంది. 3, F-35 లిగత్నింగ్ 2. ఈ జెట్ ఫైటర్స్ను అమెరికా తయారు చేసింది. ఇవి సింగిల్ ఇంజిన్ కలిగిన యుద్ధ విమానాలు. ఇందులో అధునాతన ఇంటిగ్రేటెడ్ సెన్సార్స్ కలిగి ఉంది. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే F-35ను నిఘా మరియు ఎలక్ట్రానిక్ అటాక్ మిషన్ల కోసం వినియోగించవచ్చు. ప్రస్తుతం అమెరికా తన మిత్రదేశాలకు ఈ విమానాలు అందిస్తోంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్స్లో లిగత్నింగ్ 2 3వ స్థానంలో ఉంటుంది. 2, చెంగ్డు J-20. ఈ జెట్ ఫైటర్స్ను చైనాకు చెందిన చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ గ్రూప్ తయారు చేస్తోంది. J-20ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తోంది. ఇవి సింగిల్ సీట్ ట్విన్ ఇంజన్ స్టీల్త్ ఫైటర్ జెట్. ఏ ప్రదేశంలోనైనా ఎంత ఎత్తులోనైనా ఇవి దూసుకుపోగలవు. J-20 దృశ్య పరిధికి మించి గాలి నుండి గాలికి మరియు గాలి నుండి ఉపరితలానికి లేజర్ గైడెడ్ బాంబులు మరియు యాంటీ రేడియేషన్ క్షిపణులు ప్రయోగించగలదు. ప్రస్తుతం భారత్ తీసుకున్న రఫేల్ జెట్స్ను
J2 బలంగా ఎదుర్కోగలదు. వీటి రెండు సామర్థ్యాలు ఒకే రకంగా ఉన్నాయి. అందుకే వాతావరణ పరిస్థితులు మరియు పైలట్ నైపుణ్యం ఆధారంగానే ఈ రెండింటిలో ఏది గెలుస్తుందో నిర్ణయించవచ్చు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్స్లో J20 రెండో స్థానం. నంబర్ 1, లాక్హీడ్ మార్టిన్ F-22 ర్యాప్టర్. లాక్హీడ్ మార్టిన్ F-22 ర్యాప్టర్ ప్రపంచంలోని టాప్ 5 ఫైటర్ జెట్స్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. దీన్ని చూస్తేనే శత్రుదేశాలు గజగజ వణిగిపోతాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన మరియు అధునాతన యుద్ధ విమానాల్లో ఇది మొదటిది. 2005లో అమెరికా ఎయిర్ ఫోర్స్ కోసం లాక్హీడ్ మార్టిన్ మరియు బోయింగ్ సంస్థలు సంయుక్తంగా దీన్ని తయారు చేశాయి. F-22 ర్యాప్టర్ సింగిల్ సీట్, ట్విన్ ఇంజిన్, స్టీల్త్ ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ కలిగిన అడ్వాన్స్డ్ 5th జనరేషన్ జెట్ ఫైటర్. ఇది ధ్వని కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించగలదు. F-22 స్పీడ్ని అందుకునే ఫైటర్ జెట్స్ ప్రపంచంలో ఇప్పటివరకు ఒకటి కూడా లేదు. ఇవి రడార్లో కనిపించవు. F-22 ర్యాప్టర్తో పోటీ అంటే ప్రాణాలు వదిలేయడమే. రష్యా, చైనా రెండు దేశాలు కలిసి అమెరికా మీద యుద్ధానికి వచ్చినా F-22 ర్యాప్టర్ వాటిని క్షణాల్లో ధ్వంసం చేయగలవు. అమెరికా ఈ యుద్ధ విమానాలను మిత్రదేశాలకు కూడా అందించడం లేదు. ప్రస్తుతం అమెరికా వద్ద 550కి పైగా F-22 ర్యాప్టర్స్ ఉన్నాయి. ఇందులో కేవలం 50 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ మొత్తాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేసేయొచ్చు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్స్లో F-22 ర్యాప్టర్ మొదటి స్థానంలో ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.